सो हाई फ्रेंड्स ना पेर प्रसाद मेर चूसर विलेज टेक प्रसाद यूट्यूब चैनल फ्रेंड्स मिलो को मैं सारी अच्छे चेपाले एंकंटे प्रभास बर्थडे तरवा नीन एडिट्स आपा अटे पेड एडिट्स आपा एंकं प्रभास बर्थडे वरकू हेवी एडिट्स तरह कोई रेस्ट तस्कदा अंड दसरा गट नैन कोई एडिट्स पक्न पटा अंड इवा मैं स्टार्ट जरूरत सो इंट्रेस्ट वी कांटाक्ट अवी कांटाक्ट नंबर 8919230359 सो इत कांटाक्ट नंबर अंड व्हाट्सएप नंबर डिस्प्ले कैन व्हाट्सएप ग्रूप्स क्रिएट ग्रूप लिंक डिस्क्रिप्शन प्रोवाइड सो इंट्रेस्ट जॉइन अवी नाला वीडियो अपलोड अंदर शेयर अंड अदे विधि टेलीग्राम चैनल मन की टेलीग्राम को वेली विलेज टेक प्रसाद सर्चे मैं चैनल अंदर जॉइन अवी सो नेनु एलांटिवि पोस्ट चेसिना इंदुलोकी शेर चेस्तानु अन्नमाट अंड टेलीग्राम ग्रूप एंदुकु जॉइन अवमंटना अंटे नेनु एदैना वीडियो पोस्ट चेयालंटे ऐ मीन पेड एडिटिंग्स वीडियोस पोस्ट चेस्ता उंटा अंदुलोकी सो नेनु पोस्ट चेसिन ओल्ड वीडियोस कूडा अंदुलो उंटाय अन्नमाट अदि पर्टिक्युलर कास्ट अनि उंटुंदि मीकु ओके अनुकुंटे वच्चिनानु कांटाक्ट अवच्चु సో ఈ దివాళీకి సంబంధించేసి ఇది ఫస్ట్ వీడియో అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా వస్తుంది అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే త్వరగా రిలీజ్ చేస్తున్నా దగ్గరగా రిలీజ్ చేస్తుంటే నేను ఆర్డర్స్ తీసుకోలేకపోతున్నాను అండ్ ఎక్కువ మందికి కూడా రీచ్ అవ్వట్లేదు సో అందుకే దివాళీ ఇంకా టైం ఉన్నా నేను ముందుగానే రిలీజ్ చేస్తున్నా సో ఓకే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం దీనికోసం నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేశాను సో బ్యాక్గ్రౌండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి సో ఇదన్నమాట దీన్ని నేను స్నాప్చాట్ అప్లికేషన్లోకి తీసుకువెళ్తున్నా सो मे दर स्नैपचैट अप्लीकेशन रिलेटेड डिस्क्रिप्शन लिंक डिस्क्रिप्शन अदी प्ले स्टोर वर्षने वाड़ना सो स्नैपचैट लिंक अंदे इवान स्नैपचैट लाइट इव रे प्ले स्टोर नीचे डाउनलोड सो ओके इंक नैन स्नैपचैट अप्लीकेशन ओपन तरह टूल्स टूल्स तरह डबल एक्सप्लोजर अंटदन सो डबल एक्सप्लोजर मैद क्ली क्ली तरह ऐड फोटो कदा सो ऐड फोटो मैद क्ली ఇక్కడ నేను ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్ ని యాడ్ చేసుకున్నాను అన్నమాట సో ఇమేజ్ ని మీరు ఇక్కడికి ఇదిగోండి ఆ బెలూన్ చూస్తున్నట్టుగా పెట్టుకోండి ఓకే నేను ఆ బెలూన్ చూస్తున్నట్టుగా పెట్టుకున్నా చూడండి పర్ఫెక్ట్ గా సో ఓకే తర్వాత ఇక్కడ డాట్ ఉంది కదా సో రెడ్ ఆరోస్ తో చూపిస్తున్న చూడండి దాని ఆపోజిట్ పెంచండి ఈ విధంగా సో పెంచేసరికి ఈ విధంగా వచ్చేస్తుంది టిక్ మార్క్ ఇచ్చుకోండి సో ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు పైన ఇంకొక ఆప్షన్ చూపిస్తున్న చూడండి सो चूसारा सो दाने मीद क्ली क्ली तरह व्यू एडिट्स दाने मीद क्ली तरह डबल एक्सप्लोजर अंटीदी दाने मीद क्ली सेंटर आपशन को आपशन क्ली क्ली तरह इकड़क डबल एक्सप्लोजर 100 विधा दीनमीद इला ड्रा ची सो ओके ओके तरवा जीरो जूम ची दी जूम चेसी ఈ విధంగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అన్నమాట సో మీకు ఆల్్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పాను నేను అంటే దీంట్లో అరేంజ్ చేసుకోవడం కొంచెం సులువుగా ఉంటుంది పిక్సార్ట్ తో పోల్స్తే ఇది కొంచెం ఈజీ అన్నమాట సో ఓకే అందరూ చేసుకోగలరు ఇందులో సో ఎవరు పిక్సార్ట్ లో అయితే కొంతమంది ఏదో కొంచెం ఎక్స్‌పర్ట్స్ అయితే చేయగలరు పిక్సార్ట్ లో అండ్ ఈ స్నాప్‌చాట్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అన్నమాట సో అందుకే నేను వీలైనంత మట్టుకి నేను స్నాప్‌చాట్ ఎడిటింగ్స్ తీసుకొస్తాను ఇక్కడ నుండి సో ఓకేనా అండ్ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టైం ఉంది కదా సో ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు అండ్ అదే విధంగా దివాళీకి సంబంధించి వీడియో ఎడిటింగ్ కూడా ఉంటుంది బట్ అదేంటి పేడ్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి సో ఓకేనా అది త్వరలోనే రిలీజ్ చేస్తాను దాన్ని కూడా అంటే నేను వాట్సాప్ లో గాని నా టెలిగ్రామ్ గ్రూప్ లో గాని షేర్ చేస్తాను అన్నమాట రిలీజ్ చేయడం అంటే షేర్ చేయడం సో దయచేసి మళ్ళీ అది చేసిన తర్వాత ఇది ఏ అప్లోడ్ చేశారు దీనికి వ్యూ చేసి మళ్ళీ బ్యాక్ గ్రౌండ్స్ ని సెండ్ చేయండి ఇలాంటి అడగండి ఎందుకంటే నేను ఫ్రీగా ఇచ్చే అలాగా నేను ఫ్రీగానే ఇస్తున్నా మళ్ళీ నేను పేడ్ పెట్టుకునే కూడా మీరు ఫ్రీ అడిగితే బాగుంది కదా ఏదేదో ఇంట్రెస్ట్ ఉంటేనే వచ్చి కాంటాక్ట్ అవ్వండి సో ఈ విధంగా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఓకేనా సో నేను ఎడ్జస్ట్ అంటే నా బాడీ వచ్చేసరికి నేను జూమ్ బాగా చేసి కట్ చేస్తున్నాను అండ్ సరౌండింగ్ అయితే మాత్రం జూమ్ తగ్గించేసి కట్ చేసేస్తున్నా అంటే మొత్తం ఇలా కట్ చేయాలంటే మనకి చాలా టైం తీసుకుంటుంది కదా సో ఫోటో ఎడిటింగ్ ఎప్పుడూ కూడా కొంచెం సహనం అయితే ఉండాలి ఓపిక అలా కాకుండా మనకి వెంటనే పెట్టి జిరాక్స్ తీసి ఇచ్చేసినట్టు ఉండాలంటే కష్టం కష్టమే ఎడిటింగ్ అంటే కష్టమే మరి అంత ఈజీ అయితే ఏం కాదు చాలా మంది ఎడిటింగ్ అంటే ఈజీ అనుకుంటారు కొంతమంది అయితే ఫ్రీ అనుకుంటారు నేను ఎడిటింగ్ ఫ్రీగా చేస్తున్నాను అని చెప్పేసి కాంట్రాక్ట్ అవుతున్నారు
ఫ్రీ అయితే ఎవరికి చేయట్లేదు, అమౌంట్ తీసుకునే చేస్తున్నా. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్లీ మనం టోటల్ బాడీ అంతా మనం రిమూవ్ చేసాం. అండ్ నేను ఎడ్జెస్ అయితే రిమూవ్ చేసుకున్నా కదా, సో ఇప్పుడు నేను దీన్ని ఇంకోండి ఇక్కడికి ఇలాగా చూసుకోండి, జూమ్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఎలాగో మన సరౌండింగ్స్ ఎలా నీట్గా కట్ చేసుకున్నాం. సో ఇంక దాని మనకు పని లేదు. సో ఇది మనం ఎంత రఫ్గా చేసుకున్నా అవసరం లేదన్నమాట. సో ఓకేనా, ఈ విధంగా నేను టోటల్ రిమూవ్ చేస్తున్నా. సో టోటల్ రిమూవ్ చేసి వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి పర్ఫెక్ట్గా అయితే మనకి కట్ అయింది ఇది. సో మన పిక్సార్ట్లో అయితే ఎంతలాగా కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, బట్ ఈ స్నాప్సీడ్ అప్లికేషన్లో ఏంటైతే కొంచెం స్పీడ్గా అయితే మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను టిక్ మార్క్ ఇస్తున్నాను, దీనికి టిక్ మార్క్ ఇచ్చేసి బ్యాక్ వస్తున్నా. తర్వాత టూల్స్లోకి వెళ్ళాను, సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఒకసారి ఫేస్ మీదకి పెట్టి కొంచెం స్ట్రక్చర్ పెంచుతున్నా. అండ్ తర్వాత మళ్ళీ సెలెక్ట్ మీద క్లిక్ చేసి హెయిర్ మీద పెట్టి దానికి కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గిస్తుంది. ఆ బ్రైట్నెస్ తగ్గించేసరికి బ్లాక్ అయ్యింది చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్తో సహా. సో తర్వాత మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ నా ఫ్యాంటీ పెట్టుకున్నాను, దాని బ్రైట్నెస్ కూడా లైట్గా తగ్గించాను. అండ్ తర్వాత స్ట్రక్చర్ పెంచుతున్నా. అండ్ తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్లోకి వచ్చి కొంచెం స్ట్రక్చర్ అండ్ షార్ప్నెస్ ఇవి రెండు పెంచాను. అండ్ తర్వాత మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి కొంచెం స్కిన్ బ్రైట్నెస్ అయితే పెంచుతున్నా. సో ఓవరాల్గా మనకి చాలా నీట్గా అయితే వచ్చింది. మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వెళ్ళాను, సెలెక్ట్ మీద క్లిక్ చేశాను, షర్ట్ మీద పెట్టుకుని దాని కాంట్రాస్ట్ అయితే పెంచుతున్నా. సో ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుందాం. సో ఈ విధంగా సేవ్ చేసుకున్న ఇమేజ్ని మనం లైట్ రూమ్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళి కొంచెం ఫిల్టర్స్ అయితే అప్లై చేద్దాం. సో నేను లైట్ రూమ్ అప్లికేషన్లోకి నా ఇమేజ్ని ఓపెన్ చేసి సెండ్ చేస్తాను చూడండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఎడిటింగ్ చేసుకుంది, దీన్ని నేను లైట్ రూమ్ అప్లికేషన్లోకి సెండ్ చేశాను. యాడింగ్ ఫోటో టు ఆల్ ఫోటోస్ ఆల్బమ్. చూసారా, ఇది లైట్ రూమ్ అప్లికేషన్లోకి మనకి ఫోటో యాడ్ అయిపోయింది. అండ్ తర్వాత ఇప్పుడు లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ లైట్ రూమ్ అప్లికేషన్లోకి మన ఇమేజ్ వచ్చింది. సో ఇక్కడ మీకు కలర్స్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఫస్ట్ వైబ్రెన్స్ పెంచండి, తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ విగ్నెట్ అని ఉంటుంది దాన్ని తగ్గించండి, గ్రెయిన్ అమౌంట్ కొంచెం పెంచండి, తర్వాత డీటెయిల్స్లోకి వచ్చి షార్ప్నెస్, నాయిస్ రిడక్షన్, కలర్ నాయిస్ రిడక్షన్ పెంచండి, తర్వాత లైట్లోకి వెళ్ళండి, లైట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్స్ తగ్గించండి. సో ఓవరాల్గా మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. సో తర్వాత దీన్ని సేవ్ చేసుకుంటున్నాను నేను. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి దీన్ని ఇప్పుడు మనం పిక్సార్ట్లోకి తీసుకెళ్ళి మీకు హ్యాపీ దివాలి అని చెప్పి టూ టైటిల్స్ అయితే ఇస్తాను. సో వాటిలో మీకు నచ్చింది యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను చూడండి, ఇది స్నాప్చాట్ అప్లికేషన్లోది, దీన్ని పిక్సార్ట్ అప్లికేషన్లోకి సెండ్ చేస్తున్నా. సెండ్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి హ్యాపీ దివాలి. సో ఓకే, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ఇష్టం ఎక్కడైనా యాడ్ చేసుకోండి, తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. సో ఈ విధంగా టిక్ ఇచ్చిన దాన్ని డ్రాప్షన్లో తీసుకెళ్ళి సేవ్ చేసేయండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, నచ్చితే ఒక లైక్, చిన్న కామెంట్, అండ్ చాలా ఎక్కువ మందికి తెలిసేలా షేర్ చేయండి. అండ్ వీడియోని మాత్రం లైక్ చేయకుండా వెళ్ళొద్దు. ఓకే, మీరు లైక్ చేస్తే సపోర్ట్ పెరుగుతుంది అండ్ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దివాళీ వీడియో ఉంటుంది ఇంకోటి, అండ్ చాలా బాగుంటుంది అదైతే, మంచి ఎక్స్పెక్టేషన్స్తో మీ ముందుకు తీసుకొస్తుందని. ఓకేనా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే చెప్పాను కదా లైక్ చేయండి భయ్యా, మీ లైక్సే నాకు ఇచ్చే గిఫ్ట్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్.